కర్నూలు జిల్లాలోని మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో దర్శనం కోసం వచ్చిన మతిస్థిమితం లేని ఓ వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది మూకుమ్మడిగా కర్రలతో కొట్టారు. జూలై 24 వీఐపీ గేట్ నుంచి దర్శనం కోసం వెళ్లిన ఆ వ్యక్తిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అప్పుడు వారికి ఆ వ్యక్తికి మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో ఆ వ్యక్తిపై సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు. దాడిపై మఠమాధికారులు స్పందించాలని, బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఈ అంశంపై మంత్రాలయం సీఐ కృష్ణయ్యను వివరణ అడగ్గా తమకు ఫిర్యాదు రాలేదని, ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు. రాఘవేంద్రస్వామి మఠంలో గతంలోనూ భక్తులపై దాడులు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి.